Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. అంకుల్ అర్జున్ లేడా? మీతో తిరిగితే చెడిపోతాడని ఈరోజు నుంచి కాలేజ్ పంపించా. కాలేజా? ఏంది మచ్చా, ర్యాగింగ్ చేద్దామంటే ఒక్క జూనియర్ కనబడలేదు. రే, దొరికాడు బకరా. రే, ఇటు రారా. రే, రారా. ఏ బ్రాంచ్ రా? నీకెందుకు? ఏంట్రా? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? రారా ఇక్కడికి. హాయ్ బ్రో. హాయ్. ఏమైందిరా? సీనియర్స్ కొట్టినారా? పొద్దున్న నుంచి మీరు ఆడుతున్నారు, మేము ఆడతాం. ఎవర్రా మావుడిని కొట్టినది? ఇప్పుడు కొట్టరా చూద్దాం. రే, ఏమైంది రా వీడికి? బాల్ తగిలింది. తీసుకొని పోండిరా వీడిని. ప్రతి ఒక్కరికి లవర్ ఉంది, నాకు కూడా ఉంటే బాగుండు.
రే గ్రౌండ్లో కూడా తప్పించుకున్నారా? ఎలాగైనా కొట్టాలరా వాడిని ఈరోజు. రే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. రే తమ్ముడు ఇటురా. ఫస్ట్ ఇయర్లో అర్జున్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడని పిలుచుకురాపో. ఎక్స్క్యూజ్ మీ సార్, అర్జున్ని ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు సార్. అర్జున్ ఎవరు బాబు? ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు, వెళ్ళు. రే మామ ఇక్కడ వద్దురా, లోపల పద. డోరే పోరా. సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదురా నీకు. మహా అయితే 1 మంత్ ఉంటారు మీరు ఈ కాలేజ్లో. సర్టిఫికెట్స్ కోసము, బ్యాక్లాగ్స్ రాయడం కోసము లోపలికి వచ్చే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎందుకంటే నెక్స్ట్ 3 ఇయర్స్ నేను ఇక్కడే ఉంటాను. తీరా వీనికి ఇంకా తగ్గలేదు. రే లోపల ఏం చేస్తారా? రే రఘు సార్ వచ్చాడ్రా. రే 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 లోపల ఏం చేస్తున్నారా? ఏం లేదు సార్. ఏంట్రా మీరు చేసే పనులన్నీ? హలో, నీకు ఒక విషయం చెప్పాలి అర్జున్. చెప్పు. నీకు నాకు సెట్ అవ్వదు, నన్ను మర్చిపో. ఏమైంది? ఇంకా లైఫ్లో నన్ను డిస్టర్బ్ చేయకు, బాయ్. ఈసారి కాకపోతే ఇంకా సార్ పాస్ అవ్వచ్చులేరా, బాధపడకు. రే ఇప్పుడే వస్తారా? హలో, బాగున్నావా నాన్న? బాగున్నా అమ్మా, నువ్వు? బాగున్నాను. తిన్నావా నాన్న? తిన్నా అమ్మా. పరీక్షలు ఎలా రాసావు? బాగానే రాసామ్మా. నువ్వు బాగా చదువుకోరా, మన కుటుంబం మొత్తం నీపైనే ఆధారపడింది. ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నాం, జాగ్రత్త నాన్న. సరే అమ్మా.
అసలు నేను వచ్చిండే దీనికి? నాకు ఈ గొడవలు అమ్మాయిలు అవసరమా? సారీ అన్న, అప్పుడు జరిగిన దాన్ని క్షమించండి. కాలేజ్ అన్నాక గొడవలు సహజం తమ్ముడు. కాలేజీలో గొడవలు ఉంటేనే ఎంజాయ్మెంట్ తమ్ముడు. లైఫ్లో బీటెక్ అనేది ఒక పార్ట్ మాత్రమే, దాన్ని ఎంజాయ్ చేయాలి. అలానే చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు. అందరూ దయచేసి తల్లిదండ్రులని దృష్టిలో పెట్టుకొని చదువుకోండి. కృతజ్ఞతలు.